हमने लिया संकल्प आज अपने मन में बनना तपस्वी हमें इस जीवन में हमने लिया संकल्प आज अपने मन में बनना तपस्वी हमें इस जीवन में बाबा की शुभ आशाओं को बाबा की शुभ आशाओं को अब हमें पूरन करना है अब हमें पूरन करना है लगी लगन बस एक यही लगी लगन बस एक यही हमें तब ంతి డేట్ పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఈరోజు బాబా చెప్తున్నారు మీఠే బచ్చి సత్య బాప్ సత్యఖండ స్థాపన కర్తి హే తుమ్ బాప్ కే పాస్ ఆయి నర్సే నారాయణ్ బన్నేకి సచ్చి సచి నాజ్ సుని బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలరా సత్యమైన బాబా సత్యఖండాన్ని స్థాపిస్తూ ఉన్నారు మీరు బాబా దగ్గరకు వచ్చిందే నర్ల నుండి నారాయణలుగా తయారయ్యే సత్యాతి సత్యమైన జ్ఞానం వినటానికి బాబా చెప్తున్నారు సత్యఖం సత్యమైన బాబా సత్యఖండాన్ని స్థాపిస్తూ ఉన్నారు మీరు బాబా దగ్గరకు వచ్చింది నర్ల నుండి నారాయణలుగా తయారయ్యే సత్యాతి సత్యమైన జ్ఞానం వినటం కోసం వచ్చారు ప్రశ్న తుమ్ బంకో అప్ని గృహస్థ వ్యవహారమే బహుత్ బహు సంబాల్కర్ చల్నా హైక్యం తుమ్ బంకో అప్ని గృహస్థ వ్యవహారమే బహుత్ బహు సంబాల్కర్ చల్నా హైక్యం మీ పిల్లలు మీ గృహస్థ వ్యవహారంలో చాలా చాలా సంపాదించుకుంటూ నడవాలి ఎందుకు పిల్లలైనా మీరు మీ గృహస్థ వ్యవహారాల్లో చాలా చాలా సంభాలించుకుంటూ నడవాలి ఎందుకు ఉత్తర్ క్యూంకి తుమారి గతి మత్ సబ్సే న్యారీ హే తుమారా గుప్త జ్ఞాన్ హే ఇలీయే విశాల బుద్ధి బన్ సబ్సే తోడ నిభానాహే బాబా చెప్తున్నారు జవాబు ఎందుకంటే మీ యొక్క గతిమతి అన్నిటికంటే అతీతమైనవి మీ యొక్క జ్ఞానం గుప్తమైనటువంటిది అందువలన విశాల బుద్ధిగా తయారయ్యి అందరితోని సంబంధాన్ని జోడించుకోవాలి అందరిమే సమజనాహే హం సబ్ బాయి బాయి వ బాయి బహన్ హే బ ఏసేనహి స్త్రీ అప్నె పతికో కహే తుమ్ మేరే బాయి హో అందరితో సంబంధం జోడించుకుంటూ లోపల నుండి ఏమనుకోవాలి మేమందరం సోదరులము సోదరీలము సోదరి సోదరులము అని అంతే కానీ ఇలా కాదు స్త్రీ తన పతికి మీరు మా సోదరి మా అన్నయ్య అనటం కాదు సంబంధం ఉండ మరియు సోదరి సోదరలము అని చెప్పి ఇస్సి సున్నే వాళ్ళ కహెంగే ఇంకో క్యాహో గయా యుక్తీసే చల్నా ఒకవేళ అలా చెప్పారనుకోండి స్త్రీ తన పతికి మీరు వీళ్ళు మా సోదరి అని చెప్పి అప్పుడు వినేవాళ్ళు ఏమని చెప్తారు వీళ్ళకి ఏమైంది అనుకుంటారు అందుకు గృహస్థ వ్యవహారాలలో చాలా యుక్తిగా నడవాలి అంటున్నారు బాబా ఓం శాంతి रूहानी बाप बाइट बच्चों को समझाती है रूहानी अक्षर ना कह सिर्फ बाप कहे तो भी अंडरस्टैंडिंग है ये रूहानी बाप है बाबा बाइट बच्चों को समझाती है सब अपने को बाई बाई तो कहती है तो बाबा बाइट समझाती है बच्चों को तो सबको तो नहीं समझाती होंगी बाबा छप तू ఆత్మిక తండ్రి కూర్చొని ఇక్కడ పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఆత్మిక అనే అక్షరం చెప్పనవసరం లేదు కేవలం బాబా అని చెప్పిన అండర్స్టాండ్ అవుతుంది ఎందుకంటే ఆయన ఆత్మిక తండ్రి అని చెప్పి బాబా కూర్చొని ఇక్కడ పిల్లలకే అర్థం చేయిస్తూ ఉన్నారు మరి ఇక్కడ అందరూ సోదరి సోదరులము అని చెప్తారు కదా మరి మేమంతా సోదరులము అనుకునే చెప్పేటప్పుడు ఇక్కడ బాబా వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు బాబా కూర్చొని కేవలం పిల్లలకే చెప్తున్నారు అందరికీ అయితే అర్థం చేయించరు గీతా మేబీ లిఖా హే భగవాన్ వాచ్ కిస్కి ప్రతి భగవద్గీతలో కూడా వ్రాసి ఉంది కదా భగవాన్ వాచ్ అని మరి అది ఎవరి ప్రతి ఎవరి ప్రతి చెప్తున్నట్టు భగవాన్ కి హే సబ్ వచ్చి హే ఓ భగవాన్ బాప్ అయితే భగవాన్ కి బ సబ్ బ్రదర్స్ హే భగవంతుడుగా భగవంతుని యొక్క పిల్లలం కదా భగవంతుడికి అయితే అందరూ పిల్లలే మరి అయినా భగవంతుడు అయినప్పుడు భగవంతుని యొక్క పిల్లలు అందరూ పరస్పరంలో ఏమైనప్పుడు సోదరులు అయినట్టు కదా భగవాన్ని హీ సంజాయా హోగా రాజ్యోగ్ సికాయా హోగా అభి తుమారి బుద్ధి కా తా కూళా హువా తుమారా శివయ్ ఏసే క్యాల్ అవర్ కోయికి చల్నా సఖే ఇక్కడ భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు మీ బుద్ధి యొక్క తాళం తెరవబడింది కదా అయితే ఇది మీకు తప్ప ఇంకెవరికి ఇటువంటి ఆలోచన రాదు అంటున్నారు బాబా జిన్ జిన్నోకో సందేశ్ మిల్తీ జాయింగి ఓ స్కూల్ మే ఆతి జాయింగి పడితే జాయింగి అయితే బాబా చెప్తూ ఉన్నారు ఎవరెవరికైతే సందేశం లభిస్తూ ఉంటుందో వాళ్ళు తప్పకుండా స్కూల్కి వస్తూ ఉంటారు చదువుకుంటూ ఉంటారు అంటున్నారు బాబా సంజయంగా ప్రదర్శనీయత దేకి అప్ జాకర్ జాదా సునీ పహలే పహలే ముఖ్య బాతే జ్ఞాన సాగర్ పతిత పావన్ గీతా జ్ఞానదాత శివ్ భగవాన్ వాజ్ అయితే అనుకుంటారు ఇతరులు మేము ప్రదర్శనీలు అయితే చూసాము కానీ ఇంకా డైరెక్ట్గా వెళ్ళి ఇంకా చాలా వినాలి అని అనుకుంటారు మొట్టమొదట అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే జ్ఞానసాగరుడు పతిత పావనుడు గీతా జ్ఞానదాత శు భగవాన్ వాచ వాచ్ఛనోక ఏ పత పడే కి ఇవంక సిక్ లేనే వాళ్ళ సంజనే వాళ్ళ కౌన్ అప్పుడు వాళ్ళకి దీన్ని బట్టి తెలియాలి వీళ్ళకి నేర్పించే వాళ్ళు మరియు అర్థం చేయించే వాళ్ళు ఎవరు అనేది సుప్రీం సోల్ జ్ఞానసాగర్ నిరాకారే ఆయనే సుప్రీం సోల్ జ్ఞానసాగరుడు నిరాకారుడు హై టూ ఓ సత్య బతాయి ఫిర్ ఉంటాయి నైస ఎప్పుడైతే వాళ్ళు అర్థం చేసుకుంటారా ఆయన సుప్రీం సోల్ జ్ఞానసాగరుడు నిరాకారుడు మరి ఆయన సత్యమైన వారు అని చెప్పి అప్పుడు తప్పకుండా ఆయన సత్యమే చెప్తారు ఇంకా ఇంకా రెండో ప్రశ్న అనేది వాళ్ళ మనసులో రాదు ఉంటున్నారు బాబా తుమ్ సబ్ చూడదియా ట్రూత్ కే ఊపర్ తో పేలే పహలైతో ఈపర్ సంజానా హో పరంపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా రాజయోగ్ సిక్లాతీహే మీరు ఇప్పుడు అన్నీ ఆ సత్యమైన తండ్రి పైన విడిచిపెట్టారు అయితే మొట్టమొదట ఇది అర్థం చేయించండి మాకిక్కడ పిత పరమాత్మయే బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని చెప్పి రాజాయి పద్ హే జిస్కో నిచ్చి హోజాయిగా జో సభీ కాప్ హె ఓ పారలౌకిక్ బాబా బాయిట్ సంజాతి హే వహి సబ్సే బడి అథారిటీ హే దూసరా కొయ్య ప్రశ్న ఊటన శక్తి అయితే ఎవరికి అయితే ఆ పక్క నిత్యం ఏర్పడుతుందో అందరికీ కూడా ఆయనే తండ్రి ఆ పారలౌకిక తండ్రే వచ్చి అర్థం చేయిస్తున్నారు ఆయన అందరికంటే అతి పెద్ద అథారిటీ కలిగినటువంటి వారు అన్న ఈ నిత్యం ఎవరికి అయితే ఏర్పడుతుందో ఇంకా వాళ్ళకి ప్రశ్న ఇంకా రెండో ప్రశ్న అనేది వాళ్ళకి రాదు అంటున్నారు బాబా హె పతిత పావన్ సబ్ ఆతి ఆతి అయితే జరుగుతుంది ఆయన పతిత పావనుడు మరి ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో అందరు తప్పకుండా వాళ్ళ వాళ్ళ టైం అనుసారంగా ఆయన ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో ఇప్పుడు తప్పకుండా ఆయన టైం సమయం అనుసారంగా వస్తారు తుమ్ దేక్ మహాభారత్ కాడాయి వినాశ్ కే వైస్లెస్ దునియా ఓనీహి మనుషు జాంతి నహి కి భారతి వైస్లెస్త్ బుద్ధి చల్తీనహి గార్డేజ్ క తాళా లాగా హువాహా అయితే బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా అదే ఇప్పుడు ఈ మహాభారత యుద్ధం వినాశనం తర్వాతన తప్పకుండా మళ్ళీ నిర్వీకారి ప్రపంచం అనేది వస్తుంది అయితే ఇది ఈ విషయం మానవులకి తెలియదు భారతదేశం ఒకప్పుడు నిర్వీకరిగా ఉండేదే అని అంత వాళ్ళ బుద్ధి కూడా అంత నడవటం లేదు ఎందుకంటే గార్డేజ్ తాళం వేయబడి ఉంది వాళ్ళ బుద్ధికి అంటున్నారు బాబా ఉస్కి చాబి ఏక్ బాబాకి పాస్ హే ఇసు ఏ కిసికో కి తుమ్కో పడనే వాళ్ళ కౌన్ అయితే అందరి బుద్ధికి గార్డేజ్ తాళం వేసేసి ఉంది కదా మరి ఆ తాళం చెవి ఎవరి దగ్గర ఉంది ఒక్క బాబా దగ్గరే ఉంది ఆ తాళాన్ ఆ తాళాన్ ఒక్క బాబా దగ్గరే ఉంది కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా తెలియదు అసలు ఇక్కడ మీకు చదివించే వాళ్ళు ఎవరు అన్న విషయం తెలియదు అంటున్నారు బాబా దాదా సమజ్లైతే తప్ప టీకా కర్తీహే కు బోల్తీహే ఇసిలి పహలే పహలే ఏ సంజవం హే షూ భగవాన్ వాచ్ అయితే ఈ దాదాయ ఇక్కడ తెలియచేస్తున్నారని అనుకుంటారు అందువల్ల ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అందువలన మొట్టమొదట మీరు ఇది అర్థం చేయించండి ఇక్కడ వ్రాసి ఉంది కదా ఇందులో శివ్ భగవాన్ వాచా అని చెప్పి ఓ తోహే తు హి నాలడ్జ్ ఫుల్ సృష్టికి ఆది మధ్య అంతిక రాజ్య సంజాతి హే మరి శివు భగవాన్ వాచా అనే వ్రాసి ఉంది కదా ఆయనే సత్యమైన వారు జ్ఞానసాగరుడు सृष्टि का आदि मध्य अंत्य रहस्यालेनि अर्दन చెయించేవారు బాబా య శిక్ష అబి తుంకు ఉసి బేహద్ కే బాప్ సే ملتی హే వ సృష్టి కా రచ్చిత హే పతిత సృష్టి కో పావన్ బననే వాలా హే యీ శిక్షన ఇపుడు మీకు అనంతమైనటువంటి బాబా ద్వారానే లభిస్తుంది ఐనే సృష్టికి రచ్చిత పతిత సృష్టిని పావనంగా తయారు చేసేవారు బాబా తో పహలే పేహలే బాబా కాహి పరిచయం తినాహి ఉసి పరంపిత పరమాత్మసే సంబంధ కాబందే కాబట్టి మొట్టమొదట ఎవరికి అయినా ఒక బాబా పరిచయాన్ని ఇవ్వండి వాళ్ళని అడగండి ఆ పరంపిత పరమాత్మనితో మీకుండే సంబంధం ఏంటి అనేది ఓ నరిసే నారాయణ బన్నేకి స్వచ్ఛీ నాలర్జి తె బచ్చే జాంతి హే బాప్ సత్య హే జో బాప్ హి సత్యఖండ బనాతీహే తుమ్ యహ అర్సే నారాయణ బన్నీ ఆయనే నర్ల నుండి నారాయణ లాగా తయారు చేసి తయారయ్యే సత్యమైన జ్ఞానం ఇస్తున్నారు బాబా మరి మీ పిల్లలే తెలుసుకున్నారు కదా బాబా సత్యమైన వారు బాబా బాబాయ్ సత్యఖండాన్ని తయారు చేస్తున్నారు మరి ఇక్కడికి మీరు వచ్చింది నర్ల నుండి నారాయణులుగా తయారవ్వటం కోసం వచ్చారు అంటున్నారు బాబా బ్యారిస్టరీకి పాయింగ్ అయితే సంజయంగా హామ్ బ్యారిస్టరీ బాయ్హో ఎలా అయితే ఎవరైనా బ్యారిస్టరీ దగ్గరికి వెళ్ళారనుకోండి అనుకుంటారు కదా నేను బ్యారిస్టరీగా తయారవ్వటానికి వచ్చాను అని అలాగే మరి బాబా నరుల నుండి నారాయణలుగా తయారు చేసే జ్ఞానం ఇస్తున్నారు కాబట్టి బాబా దగ్గరికి వచ్చారంటే ఇక్కడ అనుకుంటారు కదా నేను ఇక్కడికి వచ్చింది నర్ల నుండి నారాయణులుగా తయారు కావటం కోసం వచ్చాను అని చెప్పి అభి తుమ్ నిచ్చి హే గవాన్ పడాతి హే కై నిశ్చయతో కర్తీహే ఫిర్బి సంశయబుద్ధి హోచాతిహే అయితే ఇప్పుడు మీకు నిశ్చయం ఉంది కదేమని మాకు భగవంతుడే స్వయంగా చదివిస్తున్నారు అని చెప్పి కొంతమందికి నిశ్చయం ఉంటుంది నిశ్చయం ఏర్పరచుకుంటారు కానీ నిశ్చయం ఉండి కూడా మళ్ళీ మధ్యలో సంశయబుద్ధిగా తయారైపోతారు అంటున్నారు బాబా తా ఉంకో కైతిహో ఆమె భగవాన్ పడాతి హే ఫిర్ భగవాన్ కోడితే క్యూ చోడాయి హో అయితే ఎప్పుడైతే నిచ్చి బుద్ధి ఉండి కూడా మళ్ళీ మధ్యలో అయిపోతారు అయిపోతారో అప్పుడు అందరూ వాళ్ళకి ఏం చెప్తారు మీరే చెప్పారు కదా మాకు భగవంతుడే వచ్చి చదివిస్తూ ఉన్నారు అని మరి ఇప్పుడు ఆ భగవంతుడిని ఎందుకు విడిచిపెట్టి వచ్చేసారు అని చెప్ అడుగుతారు సంశయ అనేసి భగంతి హోజాతి కోయినా కోయి వికారం కర్తీ ఎప్పుడైతే సంశయం వస్తుందో ఇంకప్పుడు పారిపోతారు ఏదో ఒక రకమైన వికర్మలు చేస్తూ ఉంటారు భగవాన్ వాచ్ కాం మహాశత్రు ఉన్పర్ జీత్ పనేసే జగజ్జీత్ బింగి బాబా చెప్తూ ఉన్నారు భగవాన్ వాచం కామం మహాశత్రు దానిపైన మీరు విజయం పొందినట్లయితే తప్పకుండా జగజ్జీతులుగా తయారవుతారు ఉంటున్నారు బాబా జో పావన్ वही पावन పావన దునియామే जाएंगे అయితే ఎవరైతే ఇప్పుడు ఇక్కడ పావనంగా తయారవుతారో వాళ్ళే పావన ప్రపంచానికి వెళ్తారు ఉంటున్నారు బాబా హే రాజయోగ కి బాత్ తుమ్ జాకర్ రాజాయి కరేంగి బకీ జో ఆత్మాయి హే ఓ అప్న హిసాబ్ కితాబ్ చుప్తికర్ వాపిస్ చలిచాయిగితే బాబా చెప్తున్నారు ఇక్కడ రాజయోగం యొక్క విషయం మీరు రాజయోగం నేర్చుకొని అక్కడికి వెళ్ళి రాజ్యాధికారం చేస్తారు కానీ మిగిలిన ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ వాళ్ళ వాళ్ళ లెక్క ఖాతాలన్నిటిని కూడా వాళ్ళు సమాప్తి చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళాలి అంటున్నారు బాబా ఏ కయమత్ కా సమయ హై ఎందుకంటే ఇది ఇప్పుడు వినాశ సమయం కదా ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళవలసింది అబ్ ఏ బుద్ధి కహతి హై సత్యగకి స్థాపన జరూర్ hone hai పవణ duniya satyak kaha jata hai baki sab mukti dam me chali jayegi ఇంకా ఫిర్ అప్నా పార్ట్ రిపీట్ కర్ణా అయితే బుద్ధి అయితే చెప్తుంది కదా ఇప్పుడు తప్పకుండా సత్యుగ స్థాపన అనేది జరుగుతుంది పావన ప్రపంచాన్నే సత్యుగము అని చెప్తారు మరి మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామానికి వెళ్తారు అంటున్నారు బాబా మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామానికి వెళ్తారు మళ్ళీ వాళ్ళ వాళ్ళ పార్ట్ వాళ్ళు మళ్ళీ రిపీట్ చేసుకుంటారు రిపీట్ అవుతుంది అంటున్నారు బాబా తుంబి అప్నా పురుషార్థి కర్తే అప్ తుంబి అప్న పురుషార్థి కర్తీ రైతిహో పావన్ బన్ అవురు పావన దునియా కాళిక్ బన్నే కే అయితే ఇక్కడ మీరు కూడా మీ యొక్క పురుషార్థం చేస్తూ ఉన్నారు కదా దేనికోసం పావనంగా తయారయ్యి పావన ప్రపంచానికే మాలికలుగా తయారవ్వటం కోసం ఇక్కడ మీరు కూడా మీ పురుషార్థం చేస్తూ ఉన్నారు మాలికతో సప్ మాలికతో అప్నైకో సంజంగేనా ప్రజాభి మాలికే అభి ప్రజాబిఖైతిహేనా హమారా భారత్ ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళైతే మేమే మాలికలం అని అనుకుంటారు కదా ప్రజలు కూడా మాలికలే అయితే ఇక్కడ ప్రజలు కూడా ఏమని చెప్తారు మా భారతదేశము అని అంటారు కదా తుమ్ సమచతీహం అభి సబ్ నరకవాసీహే అభి తుమ్ స్వర్గవాసి బన్నీ కెలి రాజ్యో శ్రీ అయితే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా ఈ సమయంలో అందరూ నరక ఇప్పుడు మేము స్వర్గవాసీలుగా తయారవ్వటం కోసం ఈ రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము సప్తో స్వర్గవాసి నహి బి బాబా కైతే జబ్ భక్తి మార్గ పూరా తబి మై ఆవు ముజే ఆకర్ సబ్ భక్తంకా భక్తి కా ఫల దేనా అయితే బాబా చెప్తున్నారు అందరూ స్వర్గవాసీలుగా అయితే అయిపోరు బాబా అంటున్నారు ఎప్పుడైతే భక్తి మార్గం అనేది పూర్తి అవుతుందో అప్పుడే నేను వస్తాను అంటున్నారు బాబా ఎందుకంటే నేను వచ్చే భక్తులకు భక్తి యొక్క ఫలం ఇస్తాను అంటున్నారు బాబా మెజారిటీతో భక్తి కి హార్ రైతే హె గాడ్ ఫాదర్ భక్త ముఫాదర్ భగవాన్ హే భగవాన్ ఏ జరు నే అబ్ భక్త ఔర్ జ్ఞాన మే ఫర్ బాబా చెప్తున్నారు మెజారిటీ అయితే భక్తి చేశారు కదా ప్రతి ఒక్కరు కూడా ఏమని పిలుస్తారు ఓ గాడ్ ఫాదర్ అని చెప్తారు భక్తుల యొక్క నోటి ద్వారా ఓ గాడ్ ఫాదర్ హే భగవాన్ అనేది తప్పకుండా వస్తుంది అంటున్నారు బాబా బాబా చెప్తున్నారు మరి ఇప్పుడు భక్తి మరియు జ్ఞానం ఈ రెండిటికి తేడా ఉంది కదా తుమారి ముక్సే కబీహి ఈశ్వర్ హే భగవాన్ నై నిక్లెంగి మనుషుకోతో ఏ అల్పకాలిక ప్రాక్టీస్ పడి ఏ ఆధాకల్పక ప్రాక్టీస్ పడి హుయి అయితే బాబా చెప్తున్నారు మీ నోటి ద్వారా ఎప్పుడు కూడా హే హీశ్వర హే భగవాన్ అని రాకూడదు అది మానవులకు అర్ధకల్పం నుండి ఆ ప్రాక్టీస్ అయిపోయింది ఏ ఈశ్వర ఏ భగవంతుడు అని పిలిచేది కానీ మీ పిల్లల నోటి ద్వారా అది రాకూడదు అంటున్నారు బాబా తుమ్ జాంతి హో वो हमारा बाप है तुमको ही बाबा तोड़े ही कहाना है बाप से तुमको तो वर्षा लेना है पहले तो यह निश्चित हो कि हम बाप से वर्षा लेते हैं बाप बच्चों का वर्षा लेने के अधिकार बनाती हैं। ये तो सत्य बाप है ना नहीं तो बाबा चार इकड़े मिम्मल ने बाबा बाबा चपर कदा బాబా ద్వారా ఇక్కడ మీరు వారసత్వాన్ని పొందుతూ ఉన్నారు పిల్లల మీరు మొట్టమొదట ఇది నిశ్చయం ఉండాలి మేము బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము ఉన్నాము అని బాబా పిల్లలకు వారసత్వాన్ని తీసుకోవటానికి ఆ అధికారిగా తయారు చేశారు ఎందుకంటే ఆయన సత్యమైనటువంటి తండ్రి కాబట్టి తన పిల్లలకు ఆ వారసత్వం తీసుకునే అధికారిగా తండ్రి తయారు చేస్తున్నారు

విశ్వానికి మాలికలుగా దేవతలుగా తయారు చేశాను రోజు వాళ్ళే కామ పైన కూర్చొని పూర్తిగా అయిపోయారు భస్మం అయిపోయారు అనేది బాబాకు తెలుసు అఫ్ ఫిర్ అప్ మై ఫిర్ జ్ఞాన చిత్తు పరిబిటాయి ఘోర నిందిసే జగాయి స్వర్గమే లే జాతీయ కాబట్టి ఎవరైతే కామ చిత్తుపైన కూర్చొని వశీ భస్మం అయిపోయారో వాళ్ళని మళ్ళీ నేను ఇప్పుడు జ్ఞాన చిత్తు పైన కూర్చోబెడుతున్నాను ఆ ఘోర నిద్ర నుండి మేల్కొల్పి స్వర్గంలోనికి తీసుకువెళ్తున్నాను అంటున్నారు బాబా బాబానే సంజయ్ తుమ్ ఆత్మే వహ శాంతిధాం ఆర్ సుఖామే రైతి హో సుఖామ్ కోహా జాత హై వైస్లెస్ వరల్డ్ సంపూర్ణ నిర్వీకారి దునియా బాబా అర్థం చేయిస్తున్నారు మీ ఆత్మలు అక్కడ శాంతిధామం మరియు సుఖధామంలోని ఉంటారు సుఖధామానికి ఏమని చెప్తారు వైస్లెస్ ప్రపంచం అనగా సంపూర్ణ నిర్వీకారి ప్రపంచము అని చెప్తారు వహ దేవతయే రైతి హే ఆర్ వహే స్వీట్ హోమ్ ఆత్మ ఓంకర్ సభీ యాక్టర్స్ ఉసి శాంతిధామ్ సే ఆతిహే యహ పార్ట్ భజాని అయితే సంపూర్ణ నిర్వీకారి ప్రపంచము అంటే అక్కడ దేవతలు ఉంటారు మరి ఇంకొకటి స్వీట్ హోమ్ ఆత్మల యొక్క ఇల్లు యాక్టర్స్ అందరూ ఆ శాంతి ధామం నుండే ఇక్కడికి వస్తూ ఉన్నారు క్రిందకి పాత్ర అభినయించటం కోసం హం ఆత్మే యహాకి రహవాసి నహి హే యాక్టర్స్ యహా రహవాసి అవుతీ సిర్ఫ్ గర్సే ఆకర్ డ్రెస్ బదిలీకర్ పార్ట్ బజ్జాతీహే కానీ ఇక్కడ మా మేము ఆత్మలము ఇక్కడ నివసించే వాళ్ళం కాదు ఇక్కడ ఉండే యాక్టర్స్ అనుకోండి వాళ్ళు ఇక్కడ నివసించే వాళ్ళే కేవలం ఇంటి నుండి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని స్టేజ్ పైన పాత్ర అభినయిస్తారు తుమ్తో సమచతీహో హమారా గర్ శాంతిధాహే జహా హమ్ వాస్ జహా హం ఫిర్ వాస్ జాతీహే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా మరి మా ఇల్లు ఏంటి శాంతిధామం ఎక్కడి నుంచి అయితే మేము ఇప్పుడు ఎక్కడికైతే తిరిగి ఇంటికి వెళ్ళాలో అదే మా ఇల్లు అని జబ్బ సభ యాక్టర్స్ స్టేజ్ పర్ ఆతీ తా ఆకర్ సబ్కో లేతా లిబరేటర్ గైడ్ బి బాబా చెప్తున్నారు ఎప్పుడైతే మొత్తం యాక్టర్స్ అందరూ పైనుండి క్రిందికి స్టేజ్ పైకి వస్తారో అప్పుడే బాబా వచ్చి మళ్ళీ అందరినీ ఒకేసారి తిరిగి తీసుకు వెళ్తున్నారు అందువల్లనే బాబానేమని చెప్తారు ముక్తి దాత గైడ్ అని చెప్తారు బాబాకు దుఃఖహార్త సుఖకర్త అయితే ఈ తినీసారి మనుషాయిగి ఆయన దుఃఖహార్త సుఖకర్త అయ్యారు కదా మరి ఇంతమంది మానవులు ఉన్నారంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు విచారత కరు పతిత పావనుకో బులాతిహే కిసిలియే ఆలోచించండి పతిత పావనుడిని మేము పిలుస్తూ ఉన్నాము అంటే దేనికోసం పిలుస్తూ ఉన్నాము అప్నే అప్నె మౌత్కి వెళ్ళి దుఃఖకి దునియామే రహనా నై ఛాతీహి ఇసుక అయితే హి గర్లే చలో ఆలోచించండి పతిత పావన రా అని పిలుస్తున్నాము అంటే దేనికోసం పిలుస్తున్నా మన మృత్యువు కోసమే కదా ఈ దుఃఖ ప్రపంచంలో ఉండాలి అనుకోవట్లేదు అందువలనే పిలుస్తున్నాము వచ్చి మమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పి ఏ సబ్ ముక్తి కోహి మాండే వాళ్ళహే భారతక ప్రాచీన యోగ్ బి కిత్తినా మషూహర్ విలాయత్మే బి జాతి హే ప్రాచీన రాజ్యోగ్ సిక్లాని ఇది ఇక్కడ ప్రతి ఒక్కరు ముక్తిని నమ్ముతారు భారతదేశంలో ప్రాచీన యోగము అని చెప్పి ఎంత ప్రసిద్ధి చెంది ఉంది विदेश प्राचीन योग ने सन्यासी का मान रखता है तो घरू कॉफिन भी जो तो परवाह भी है वो हट योग है तुमको तो गरबारों को छोड़ना नहीं ना कोई सफेद कपड़ा का बंधन है परंतु सफेद तो अच्छा है तुम बट्टी में रहती हो డ్రెస్ బి ఇయ్యూ ఓచాయి ఆజ్ కల్ సఫేద్ పసంద్ కర్తీహే మనుషు మరితే అయితే సఫేద్ చద్ర డాల్తీహే బాబా చెప్తూ ఉన్నారు క్రిస్టియన్సీల్లో కూడా చాలామంది ఉంటారు సన్యాసిలకు సన్యాసులకు నమ్ముతారు అంటే సన్యాసులకు పైన కొంచెం గౌరవం ఉంచుతూ ఉంటారు క్రిస్టియన్సీల్లో కూడా అయితే ఎవరైతే సన్యాసిలు అంటే వాళ్ళు కాషాయి వస్త్రాలు ధరించి ఉంటారు హఠయోగిలు వాళ్ళు కానీ మీరేమి ఇక్కడ ఇల్లు వాకలు అవన్నీ విడిచిపెట్టే అవసరం లేదు తెల్లని వస్త్రాల యొక్క బంధన కూడా మీకు లేదు ఈ తెల్లని వస్త్రాలే వేసుకోవాలి అనేది కానీ వైట్ డ్రెస్ అంటే మంచిది మీరు ఇక్కడ బట్టీలో కూర్చున్నారు కదా మరి బట్టీలో కూర్చున్నారు అంటే శాంతి కోసం వైట్ డ్రెస్ మంచిది ఇక్కడ డ్రెస్ అది ఉండాలి ఈ రోజుల్లో చాలామంది వైట్ ఇష్టపడుతూ ఉంటారు మానవులు కూడా చూడండి మరణించారంటే వాళ్ళపైన తెల్లటి దుప్పటి తెల్లటి క్లాత్ వేస్తుంటారు వైట్ క్లాత్ తో పేలే కొయ్యి కోబాక పరిచయం దేనా హై దో బాప్ హే ఏ బాత్ సమజ టైం లేతి అయితే మొట్టమొదటి మీరు ఎవరికైనా బాబా పరిచయం ఇవ్వండి ఇద్దరి తండ్రుల యొక్క పరిచయం ఈ విషయం అర్థం చేసుకోవటంలో కొంచెం టైం తీసుకుంటారు ప్రదర్శనీయమే ఇతన సంజనై సఖంగి సత్యయుగమే ఎయిక్ బాప్ ఇసు సమయం తుకో తిన్ బాప్ హే క్యూకి భగవాన్ ఆతిహే ప్రజాపిత బ్రహ్మకి తన్మే ప్రదర్శినీయులైతే ఇంత క్లియర్గా అర్థం చేయించలేరు కదా సత్యయుగంలో ఒక్క తండ్రియే ఉంటారు కానీ ఈ సమయంలో మీకు ముగ్గురు తండ్రులు అయ్యారు ఎందుకంటే భగవంతుడు వచ్చిందే ప్రజాపిత బ్రహ్మ తనువులోని వస్తూ ఉన్నారు ఓబీ ఓబీతో బాప్ హే సబ్క అచ్చా తీనో బాప్ మే ఊంచు వర్స కిస్క ప్రజాపిత బ్రహ్మ తనువులో బాబా వస్తు ఉన్నారు కాబట్టి మరి బ్రహ్మ కూడా అందరికి తండ్రి అయ్యారు కదా అయితే బాబా అడుగుతున్నారు అచ్చా మరి ముగ్గురు తండ్రులలో కూడా ఉన్నతమైన వారసత్వము అనేది ఏ తండ్రిది ఉన్నతమైన వారసత్వం ముగ్గురు తండ్రులే కదా మరి ముగ్గురు తండ్రుల్లో కూడా ఉన్నతమైన వారసత్వం ఎవరిది నిరాకారి బాప్ వరుస కేసేదే ఓ ఫిర్ దేతాహె బ్రహ్మా ద్వారా మరి నిరాకారి తండ్రి వారసత్వం ఎలా ఇస్తారు ఆయన ఇచ్చిందే ఈ బ్రహ్మ ద్వారా వారసత్వం ఇస్తున్నారు బ్రహ్మ ద్వారా స్థాపన కర్తి ఆర్ బ్రహ్మ ద్వారా వరుస బి దేతాహే ద్వారానే స్థాపన కూడా చేస్తూ ఉన్నారు మరి ద్వారానే వారసత్వం కూడా ఇస్తూ ఉన్నారు బాబా ఇసు చిత్రం పర్ ఇసు బహుత్ అచ్చి రీతి సంజసక్తిహో షు బాబా హై ఫిర్ ఏ ప్రజాపిత బ్రహ్మ ఆది దేవ్ ఆది దేవి ఏ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ చిత్రాలపైన మీరు ఎవరికైనా చాలా మంచిగా అర్థం చేయించవచ్చు ఈయన శివ్ బాబా ఈయన ప్రజాపిత బ్రహ్మ ఆది దేవుడు మరియు ఆది దేవి ఈయన గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదరు అని చెప్పి బాబా కైతి హే ముజే శివ్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నహి కహంగి మై సబ్కా సబ్కాహే ప్రజాపిత బ్రహ్మ బాబా చెప్తున్నారు నన్ను అయితే శివుడిని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదరు అని చెప్పరు నేను అందరికీ తండ్రిని ఈయన ప్రజాపిత బ్రహ్మ ఈయనకి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదరు అని చెప్తారు తుమ్ హోగయా బాయి బెహెన్ ఆపస్మె క్రిమినల్ యాక్స్ కర్నా సకే అగర్ దోనోకి ఆపస్మె వికారి దృష్టి కించి అయితే పిర్ గిర్ పడి హే బాప్ కబోల్జాతి హే మరి బాబా అంటున్నారు నేను అందరికీ తండ్రిని కదా మరి నా యొక్క పిల్లలు మీరు పరస్పరంలో ఏమయ్యారు సోదరి సోదరులు అయ్యారు మరి పరస్పరంలో సోదరి సోదరులు అయినప్పుడు పరస్పరంలో వికారీ దృష్టి అనేది ఉండకూడదు ఒకవేళ ఇద్దరిలో కూడా పరస్పరంలో వికారీ దృష్టి లాగింది అంటే ఇంకా పడిపోతారు బాబాను మర్చిపోతారు అంటున్నారు బాబా బాబాకైతే तुम हमारा बच्चे बन काला मुह करती हो इंक बातर ना पिकू नीलिप मुखाने बेहद का बाप बच्चों को समझाते है तुमको ये नशा चढ़ा हुआ है जानती हो गृहस्थ व्यवहार में भी रहना है लौकिक संबंधियों को भी मुख देना है लौकिक बाप तो तुम बाप कहेंगे ना బాబా చెప్తున్నారు అనంతమైన తండ్రికి అనంతమైన పిల్లలు కదా మీరు ఇది అనంతమైన తండ్రి తన అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు బాబా చెప్తున్నారు మీకు నశా అక్కాలి నశ ఉండాలి మీకు తెలుసు కదా మేము గృహస్థ వ్యవహారాలలో ఉండాలి అని ఇది గృహస్థ వ్యవహారాలలో ఉండండి లౌకిక సంబంధికులతో సంబంధం జోడించుకోవాలి సంబంధం ఉండాలి లేతే లౌకిక తండ్రిని మీరు తండ్రి అనే చెప్తారు కదా లౌకిక తండ్రిని తండ్రి అనేది చెప్తారు ఇంకోతో తు బాయిన కాసక్తిగా లౌకిక తండ్రిని తండ్రి అని చెప్తారు కానీ తండ్రిని ఎవరు మా సోదరుడు మా అన్నయ్య అని ఎవరు చెప్పరు కదా ఆ బి బాప్ క బాప్ కహంగి బుద్ధి మే హమారా లౌకిక బాప్ హె జ్ఞానతో హైనా ఏ జ్ఞాన బా విచిత్ర హె కాబట్టి బాబా చెప్తున్నారు లౌకిక తండ్రిని తండ్రి అనే చెప్తారు కానీ ఎవరెవరు తండ్రిని సోదరులు అని చెప్పరు కదా ఆడ్నారీలో కూడా తండ్రిని తండ్రి అనేది చెప్తారు అయితే బుద్ధిలో ఉంటుంది కదా ఈయన మా లౌకిక తండ్రి అని చెప్పి ఈ జ్ఞానం ఇది చాలా విచిత్రమైనటువంటి జ్ఞానం ఇది అంటున్నారు బాబా ఆజ్కల్ రికి నాం బి లే పరంటు కొస్ బాహర్ ఆత్మీయంకి సానే బాయి బాయి కహాద్తో సంజంగే ఇంకా మాత ఖరాబ్ అయితే బాబా చెప్తున్నారు ఆడనారీని తండ్రి ఆడినారీస్లో కూడా తండ్రిని తండ్రి అనేది చెప్తారు బుద్ధిలో అయితే ఉంది కదా ఈయన మా లౌకిక తండ్రి అనేది బుద్ధిలో ఉంటుంది ఈ జ్ఞానం చాలా విచిత్రమైనటువంటిది ఈ రోజులలోనే అయితే పేర్లు కూడా చెప్తూ ఉంటారు అయితే బాబా అంటున్నారు ఒకవేళ ఎవరైనా వెజిటేరియన్స్ లేదా ఎవరైనా బయట వాళ్ళ ఎదురుగా వీళ్ళు మా సోదరుడు మా అన్నయ్య అని చెప్పినట్లయితే వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి వీళ్ళు బుద్ధి పాడైపోయిందా ఏంటి వీళ్ళు బుద్ధి చెడిపోయిందా అని అనుకుంటారు ఇస్మే బడి యుక్తి చహే కాబట్టి బాబా ఏమంటున్నారు ఇందులో చాలా యుక్తి కావాలి తుమారే గుప్తు జ్ఞానహే గుప్త సంబంధే అక్సర్ కరికి స్త్రీ పతి క నాం నహి లేతిహే పతి స్త్రీ క నాం లేతీహే ఇసు బడి యుక్తి సే చల్నహాయి బాబా అంటున్నారు కాబట్టి చాలా యుక్తి ఉండాలి ఎందుకు అంటే మీది చాలా గుప్తమైన జ్ఞానం గుప్తమైన సంబంధము అంటున్నారు బాబా అంటే బాబా అంటున్నారు ప్రత్యేకంగా చూడండి స్త్రీ ఎప్పుడు కూడా పతి యొక్క పేరు చెప్పదు పతి యొక్క పేరు తీరు కానీ పతి మాత్రం స్త్రీ యొక్క పేరు చెప్తారు స్త్రీ యొక్క పేరు పిలుస్తారు అయితే ఇందులో కూడా చాలా యుక్తిగా నడవాలి మీరు అంటున్నారు బాబా లౌకిక్సేబి నిభానా హై బుద్ధి చలీజని చహే ఊపను లౌకికంతో కొంత సంబంధం అనేది తప్పకుండా ఉండాలి కానీ బుద్ధి మాత్రం ఎక్కడ ఉండాలి బుద్ధి పైకి వెళ్ళాలి అంటున్నారు బాబా హం బాప్సే వరుస లేరహా హై బాకీ చాచాకో చాచా బాబ్ బాప్ కహనా పడే మేము బాబా నుండి వారసత్వాన్ని పొందుతున్నాము అని మీ బుద్ధి పైకి వెళ్ళాలి కానీ సంబంధం మాత్రం లౌకికంతో సంబంధం జోడించుకుంటూ బుద్ధి పైకి వెళ్ళాలి అంటున్నారు బాబా అయితే బాబా చెప్తున్నారు అత్తగారిని అత్తగారనే చెప్పాలి తండ్రిని తండ్రి అనే చెప్పాలి అంటున్నారు బాబా జో బ్రహ్మకుమార్ కుమారి నహీ బన్నేహే ఓ బాయి బహన్ నహి సంచేంగి జో బీకే బన్నేహే ఓ ఇన్ బాతంకో సంచే ఎవరైతే బ్రహ్మకుమారి కుమార్లగా తయారు కారో వాళ్ళు సోదరి సోదరులమో అనుకోరు ఎవరైతే బీకేసిగా తయారవుతారో వాళ్ళే ఈ విషయాలను మంచిగా अर्धम चुस्कटर उठा बाबा बाहर वाला तो पहले की चमकेंगे इसमें समझने की बुद्धि इसकी समझने की बुद्धि अच्छी चाहिए बाबा तो बच्चों का विशाल बुद्धि बनाती है तुम पहले हद की बुद्धि में थी अभी बुद्धि चली जाती है बेहद में वो हमारा बेहद का बाप है ये सब हमारी भाई बहन है लेकिन घर में तो सासू का सासू ही कहेंगे तो बहन तोड़े ही कहेंगे घर में रहती बड़े युक्ति से चलना है नहीं तो लोग कहेंगे पति को बाई का बहन बनाती है ये क्या है कब्जी बाबा एम चून इंदो चाला युक्ति नड़वाली अंतरार बाबा चला विशाल मैं बुद्धिग तैयार बाबा బాబా అంటున్నారు ఇప్పుడు మీరు హద్దుల పైన ఇక్కడ బుద్ధి ఉంది ఇంతవరకు మీరు హద్దుల్లో ఉండేవారు కానీ ఇప్పుడు అనంతంలోనికి మీ బుద్ధి ఉండాలి ఈయనే మా యొక్క అనంతమైన తండ్రి మేము అందరం పరస్పరంలో సోదరి సోదరులము అని చెప్పి అంతేకాని ఇంట్లో అత్తగారిని అత్తగారనే పిలవాలి కానీ అత్తగారిని ఈమె మా సోదరి అని పిలవకూడదు అంటున్నారు బాబా అయితే బాబా అంటున్నారు ఇంట్లో కూడా చాలా యుక్తిగా నడవాలి అంటున్నారు బాబా ఎందుకంటే ఇంటిలో కూడా చాలా యుక్తిగా నడవాలి ఇంట్లో ఉంటే అత్తగారిని అత్తగారు అనే పిలవాలి కానీ మేము ఆ సోదరి అని పిలవకూడదు కదా ఒకవేళ ఏం చెప్తారు ఒకవేళ అలా పిలిచారనుకోండి అందరూ ఏమంటారు వీళ్ళు ఇక్కడ పతిని సోదరుడుగా అత్తగారిని సోదరిగా తయారు చేసి ఏంటిది అనుకుంటారు కాబట్టి చాలా యుక్తిగా నడవాలి అంటున్నారు బాబా ये ज्ञान की बातें तुम ही जान और ना जाने कोई ये ज्ञान ओक विषया मीके इंकवर की तेज देल कैते है ना प्रभु तेरे गति मति तुम ही जान अब तुम उनके बच्ची बनती हो तो तुम्हारा गति मत तुम ही जान चपतार कदा प्रभु मीय गति मति मीके तेलसुनी మరి ఇప్పుడు మీరు ఆయన యొక్క పిల్లలుగా తయారయ్యారు అంటే మరి ఆయన యొక్క గతి మత్తి మీకు తెలుసు బడి సంబాల్సి చల్లన పడతాయి కహా మూంజ్ నహి చాలా సంభాలించుకుంటూ నడవాలి గృహస్థంలో ఎక్కడ ఎవ్వరు సంశయంలోనికి రాకూడదు తో ప్రదర్శిని తుమ్ బచ్చంకో పేహలే పెహలే ఏ సంజానా హమ్ కో పడానే వాళ్ళ భగవాన్ హే ప్రదర్శినిల వట్ల మొట్టమొదట మీ పిల్లలు ఇదే అర్థం చేయించండి ఇక్కడ మాకు చదివించే వాళ్ళు స్వయం భగవంతుడే అని చెప్పి అప్తుం బతావో భగవాన్ కామ్ ఇప్పుడు మీరు చెప్పండి మరి భగవంతుడు ఎవరు నిరాకారి శివ్ ఏ దేహదారి శ్రీకృష్ణ ఇప్పుడు భగవంతుడు ఎవరు చెప్పండి నిరాకారి శివుడు భగవంతుడా లేదా దేహదారి శ్రీకృష్ణుడు భగవంతుడా జో గీతమే భగవాన్ వాచే ఓ శివ పరమాత్మ అనే మహావాక్యం ఉచ్చారే ఏ కృష్ణకా ఏదైతే గీతలో భగవద్గీతలో ఉందో భగవాన్ వాచాని అది శివ పరమాత్మ చెప్పే మహా అది శివ పరమాత్మ ఆ మహావాక్యాలను ఉచ్చారణ చేశారా లేదా సాకారి కృష్ణుడా కృష్ణతో ఈ స్వర్గక పహలా ప్రిన్స్ ऐसे तो ఎసేతో కానీ నై సతా కి కృష్ణ జయంతి సో శివ జయంతి శివ జయంతి కె బాద్ ఫిర్ కృష్ణ జయంతి శివ జయంతి సే స్వర్గ క ప్రిన్స్ శ్రీకృష్ణ కేసే బనాహ్ వహే సమజ్ నే బాత్ హే అయితే బాబా చెప్తూ ఉన్నారు కాబట్టి గీతలో ఉంది కదా భగవాన్ అని మరి అవి ఎవరు ఉచ్చారణ చేసేవి శివ పరమాత్మ ఉచ్చారణ చేసేవా లేదా సాకారి కృష్ణుడు ఉచ్చారణ చేసేవా అవి కృష్ణుడు అంటే ఆయన స్వర్గంలో మొట్టమొదట రాజ్ కుమారుడు కదా ఇది ఇలా అయితే చెప్పరు కదా కృష్ణ జయంతి సో శివ జయంతి అని చెప్పి శివ జయంతి తర్వాతన వచ్చేది కృష్ణ జయంతి శివ జయంతి ద్వారానే స్వర్గంలో రాజ్ కుమారుడుగా శ్రీకృష్ణుడు ఎలా తయారవుతున్నాడు అన్న ఈ విషయాలు ఇక్కడ అర్థం చేసుకునే విషయాలు అంటున్నారు బాబా ఎందుకంటే శివ జయంతి శివుడు శివుడు ఎప్పుడైతే అవతరిస్తున్నారో ఆ శివ జయంతి ద్వారానే స్వర్గంలో రాజ్ కుమారుడుగా కృష్ణుడు ఎలా తయారవుతున్నాడు అన్న ఈ విషయాలు ఇక్కడ అర్థం చేసుకునే విషయాలు ఉంటున్నారు బాబా శివ జయంతి పిర్ గీతా జయంతి పిర్ ఫట్సి కృష్ణ జయంతి క్యూకి బాప్ రాజ్యోగ్ శిక్లా తీహి శివ జయంతి తర్వాత వెంటనే వచ్చేది గీతా జయంతి దాని తర్వాత వెంటనే కృష్ణ జయంతి అనేది వస్తుంది ఎందుకంటే బాబా వచ్చి ఇక్కడ రాజ్యోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు బంకి బుద్ధి మే జప్త క్షు పరమాత్మ నా ఆయి తబ్తక్ శివ జయంతి నై శక్తి అయితే మీ పిల్లల బుద్ధిలో ఇదే వస్తుంది కదా ఎంతవరకు అయితే శివ పరమాత్మ అవతరించరో అంతవరకు శివ జయంతి అనేది జరుపుకునేది లేదు అని శివ పరమాత్మ అవతరణకి గుర్తు శివ జయంతి జబ్ తక్ శివ్ ఆఖర్ కృష్ణపురి స్థాపన నా కరేతో కృష్ణ జయంతి బి కేసీ మనాయింగి మరి ఎంతవరకు అయితే శివ పరమాత్మ అవతరించరో ఆయన అవతరించలేనంతవరకు శివ జయంతిని జరుపుకోవటానికి లేదు మరి అలాగే ఎప్పటి వరకు అయితే శివుడు వచ్చి కృష్ణపురిని స్థాపించరు మరి అంతవరకు కృష్ణ జయంతిని ఎలా జరుపుకుంటారు కృష్ణపురి స్థాపన అవ్వకుండా కృష్ణక జన్మతో మన పరంతు పరంతో తోడేహి అయితే ప్రపంచంలో కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు అసలు మానవులకు తెలియదు కృష్ణుడి కోసమే కృష్ణ ప్రిన్స్ జరూర్ సత్యయుగమే హోగానా కృష్ణుడు ఆయన ఒక రాజ్ కదా రాజ్ కుమారుడు మరి అంటే రాజు రాజ్ కుమారుడు అంటే తప్పకుండా ఆయన సత్యయుగంలోనే ఉంటాడు దేవతాంక రాజధాని హోంగి జరూర్ సిర్ఫ్ ఏ కృష్ణుకు బాద్శాహిత నహి మిలింగేనా దేవతల యొక్క రాజధాని అనేది తప్పకుండా ఉంటుంది కదా మరి రాజధాని అనేది ఉంటుంది అంటే కేవలం ఒక కృష్ణుడికే వారసత్వం విశ్వ వారసత్వం లభించేది కాదు కదా జరూర్ పురి హోంగి ఒక్క కృష్ణుడికే కాదు తప్పకుండా కృష్ణ పురి అనేది ఉంటుంది అంటున్నారు బాబా కైతి బీహే కృష్ణపురి ఆర్ ఫిర్ యహై కంసపురి కృష్ణపురి నయీ దునియ కృష్ణపురి నయీ దునియా కంసపురి పురాణి దునియా చెప్తారు కదా కృష్ణపురి అని మరి ఇప్పుడు ఇక్కడ ఉండేది కంసపురి కృష్ణపురియే కొత్త ప్రపంచము కంసపురి ఈ పాత ప్రపంచము అంటున్నారు బాబా కహితే హే దేవత ఆర్ అసురంకో లడాయి లగి దేవతనే జీత్ పై పరింతేసేతనహి కంసపురి కథం హుయ్యి కృష్ణపురి స్థాపన హుయిన చెప్తారు కదా దేవతలకు అసురులకు యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దేవతల విజయం పొందారు అని కానీ ఇటువంటి విషయం అయితే కాదు ఎప్పుడైతే కంసపురి అనేది సమాప్తం అయిపోతుందో అప్పుడే కృష్ణపురి స్థాపన అవుతుంది అంటున్నారు బాబా కంస్ పురి పురాణీ దునియామీ హొంగి దునియమే దునియమితోడీ ఏ కంస్ ద్వేతాది నహి హొంగి యహతో దేఖ కితనా మనుష్యుహే అయితే బాబా చెప్తూ ఉన్నారు కంసపురి అనేది ఈ పాత ప్రపంచంలోనే ఉంటుంది కదా అంతేగాని కొత్త ప్రపంచంలో ఏమి ఇటువంటి కంసుడు ఇటువంటి ద్వేతాలు ఇవేమి అక్కడ ఉండవు ఇక్కడ ఈ ప్రపంచంలో చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత మంది మానవులు ఉన్నారు ఇప్పుడు సత్యయుగమే బహు ఈ ప్రపంచంలో ఇంతమంది మానవులు ఉన్నారు కానీ సత్యయుగంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు ఉంటున్నారు బాబా బి తుమ్ సమస్య శక్తిహో అభి తుమ్హారి బుద్ధి చల్తీహే దేవతనే తొయి లడాయికి కీనై దైవీ సాంప్రదాయ సత్యయుగమే హి అవుతాయి అస్రీ సాంప్రదాయ్ అయితే బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు ఇది తెలుసుకున్నారు కదా ఇప్పుడు మీ బుద్ధిలో నడుస్తూ ఉంది కదా దేవతలు అంటే వాళ్ళేమి స్థూలమైనటువంటి యుద్ధాలు అవి చేసేవాళ్ళు కాదు దైవీ సాంప్రదాయము అని సత్యుగానికి చెప్తారు కానీ ఇప్పుడు ఇక్కడ ఉండేది అసరి సాంప్రదాయం అస్రీ సాంప్రదాయము అని చెప్తారు బకీ నా దేవత అసురంక లడాయి హుయి నా కౌరవంక పాండవంక లడాయి హుయి అంతే కాని దేవతలకు అసరులకు యుద్ధం జరిగేది లేదు కౌరవులకి పాండవులకి కూడా యుద్ధం జరిగేదే లేదు అంటున్నారు బాబా తుమ్ రావణ్ పర్ జీత్ పతిహో బాబాకైతే హే ఇన్ వికారం పర్ జీత్ పనిహైతో జగజ్జీత్ బాయి బాబా చెప్తూ ఉన్నారు ఇక్కడ మీరు రావణుడి పైన విజయం పొందుతూ కదా బాబా అంటున్నారు ఎప్పుడైతే మీరు వికారాల పైన విజయం పొందుతారో అప్పుడే జగత్ తయారవుతారు అంటున్నారు బాబా ఇస్మే కోయ్ లడాయి నహి ఇందులో ఎటువంటి స్థూలమైన యుద్ధాల యొక్క విషయం లేదు లడాయికి నాం లేతే వైస్ లెస్ హింస బంచాయి ఆ యుద్ధము అన్న పేరు తీసుకొని హింసకులుగా తయారు చేసేసారు హింసకులుగా అయిపోతూ ఉన్నారు అంటున్నారు బాబా రావణ్ పర్ జీత్ పని హే పరంతు నాన్ వాయిస్ లెస్ సిర్ఫ్ బాబుకు యాది కర్నేసే అమారా వికర్మం వినాశత అయితే రావణుడి పైన విజయం పొందాలి కానీ ఎలాగా హింసకులుగా అయి యుద్ధం చేసి కాదు నిర్వీకారీగా తయారయ్యి అనగా ఒక్క బాబాను జ్ఞాపకం చేసిన చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అయిపోతాయి అప్పుడు మీరు రావణుడు పైన విజయం పొందుతారు అంటున్నారు బాబా భారతక ప్రాచీన రాజయోగ మషూహరి బాబా కహతి హే మేరే సాత్ బుద్ధోగ లగావోతో తుమారా పాప భస్మ హంగి భారతదేశంలోనే ప్రాచీన రాజయోగము అని చెప్పి ప్రసిద్ధి చెంది ఉంది కదా అయితే బాబా చెప్తున్నారు మీరు నాతో బుద్ధియోగం జోడించుకునేటప్పుడు మీ పాపాలు భస్మం అయిపోతాయి అంటున్నారు బాబా అవి తుమ్ము ప్రాక్టికల్ మే ఉ లగా రహి ఇకి అయితే ఇక్కడ ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా ఆయనతో యోగం జోడించుకుంటూ ఉన్నారు అంతేగాని ఇక్కడేమి స్థూలమైన యుద్ధాల యొక్క విషయం ఏమి లేదు అంటున్నారు బాబా జో అచ్చి రీతి పడేగి బాబ్కే సాత్ యోగ్ లాగాయింగి వహి బాప్సే వరుసపాయింగి అయితే ఏ పిల్లలైతే ఇక్కడ మంచిగా చదువుకుంటారో ఎవరైతే మంచిగా బాబాతో యోగం జోడించుకుంటారో వాళ్ళే బాబా నుండి వారసత్వాన్ని పొందుతారు అంటున్నారు బాబా కల్పు పేలే మాఫీ ఇస్ పురాణి దునియా కినాశ్ బి హో సబ్ హిసాబ్ కితాబ్ చుప్తికర్ జై క్లాస్ ట్రాన్స్ఫర్ హో నెంబర్ వార్ జాకర్ బయట కల్పం ముందు మాదిరిగానే ఈ పాత ప్రపంచం అంతా వినాశనం జరుగుతుంది అందరూ వాళ్ళ వాళ్ళ లెక్క ఖాతాలన్నిటినీ సమాప్తి చేసుకొనే ఇంటికి వెళ్తారు మళ్ళీ క్లాస్ ట్రాన్స్ఫర్ అవుతుంది నెంబర్ వారిగా వెళ్ళి కూర్చుంటారు అంటున్నారు బాబా తుంబి నెంబర్ వారి జాకర్ వచ్చి కితిని సమజ్ నెక్కి బాత నెంబర్ వారీగా వెళ్ళి కూర్చుంటారు మరి మీరు కూడా అక్కడ నెంబర్ వారీగా వెళ్ళి రాజ్యం చేస్తారు బాబా అంటున్నారు ఇవన్నీ చూడండి ఇక్కడ ఎంత అర్థం చేసుకునే విషయాలు కదా ఇవి అంటున్నారు బాబా మీఠ మీటి లాదే బచ్చం ప్రతి మాత్ పిత ఆర్ గుడ్ మార్నింగ్ रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बाप की रूहानी बच्चों को याद प्यार और गुड मॉर्निंग नमस्ते धारणा के लिए मुख्य सर बाबा धारणा मुख्य सार्तर मोदी पॉइंट इस खयाम का समय जब सत्य की स्थापना हो रही है तो पावन जरूर बनना है बाप और बाप के कार्य में कभी नहीं उठाना है इस कयामत का समय जबकि सत्य की, की स्थापना हो रही है तो पावन जरूर बनना है बाप और बाप के कार्य में कभी संशय नहीं उठाना है ये विनाश समय लोग ఎప్పుడైతే సత్యుగ స్థాపన జరుగుతుందో ఇప్పుడు తప్పకుండా పావనంగా తయారు కావాలి బాబా మరియు బాబా యొక్క కార్యంలో ఎప్పుడు బుద్ధి అనేది రాకూడదు సంశయం అనేది రాకూడదు ఈ వినాశ సమయంలో ఎప్పుడైతే సత్యుగ స్థాపన జరుగుతుందో ఇప్పుడు తప్పకుండా పావనంగా తయారు కావాలి బాబా మరియు బాబా కార్యంలోని संशय अनेकूद बाबा सेकेंड पॉइंट ज्ञान और संबंध गुप्त है इसलिए लौकिक में बहुत युक्ति से विशाल बुद्धि बनकर चलना है कोई ऐसे शब्द नहीं बोलना है जो सुनने वाला मान hmm, ज्ञान और संबंध గుప్తి ఇసిలియే లౌకిక్ మీ బహుత్ యుక్తిసే విశాల బుద్ధి బంకర్ చల్నాహే కొయి ఏసే శబ్ద నహి బోల్నా జో సున్నే వల్ల ముంచాయి రెండో పాయింట్ చెప్తున్నారు బాబా జ్ఞానం మరియు సంబంధం రెండు చాలా గుప్తమైనవి అందువలన లౌకికంలో కూడా చాలా యుక్తితో విశాల బుద్ధిగా అయ్యి నడవాలి ఎప్పుడు మన నోటి ద్వారా ఇటువంటి శబ్దాలే రా మాట్లాడకూడదు వినేవాళ్ళు సంక్షయంలో వచ్చేలాంటి శబ్దాలు ఎప్పుడు మాట్లాడకూడదు ఉంటున్నారు బాబా అచిక వరదాన్ ఈరోజు వరదానం చెప్తూ ఉన్నారు బాబా మన్మత్ పరమత్క సమాప్తి కర్ శ్రీమత్ పర్ పదమ ఉంక కమాయి జమ కర్నే వాళ్ళే పదమ పదమ భాగ్యశాలి భవ మన్మత్ పరమత్క సమాప్తి కర్ శ్రీమత్ పర్ పదమ కమాయి జమా కర్నే పదమ పదమ భాగ్యశాలి భవ మన్మతము పరమతాన్ని సమాప్తం చేసి శ్రీమతంపై నడుస్తూ పదమాల సంపాదనాన్ని జమ చేసుకునేటటువంటి పదమ పదమ భాగ్యశాలి భవ మన్మతము పరమతాన్ని సమాప్తి చేసుకొని శ్రీమతము పైన పదమాల సంపాదనాన్ని జమ చేసుకునేటటువంటి పదమ పదమ భాగ్యశాలి భవ శ్రీమత పర్ చల్నే వాళ్ళే ఏక్ బి మన్మత్ వరమత్ నహి నహీకర్శక్తి ఎవరైతే శ్రీమతం పైన నడుస్తారో శ్రీమతం పైన నడిచే వాళ్ళు వాళ్ళు ఒక్క సంకల్పం కూడా ఎప్పుడు మన్మతం పైన కానీ పర్మతం పైన కానీ చెయ్యరు స్థితికి స్పీడ్ అది తేజ్ నహి ఒతిహైత జరూర్ కుచ్ నా కుచ్ఛ్ శ్రీమత్మే మన్మత్ పరమత్ మిక్స్ హే ఒకవేళ వాళ్ళ స్థితిలో వాళ్ళ స్థితి యొక్క స్పీడ్ అంటే స్థితి తీక్ష్ణంగా లేదు అంటే తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర శ్రీమతంలో మన్మతము మరియు పరమతము మిక్స్ అయ్యింది మన్మత్ అర్థాత్ అల్పజ్ఞ ఆత్మ యొక్క సంస్కారికి అనుసార్ జో సంకల్ప ఉత్పన్న అవుతాయి వహీ స్థితికి డగ్మ కడతాయి మన్మతము అంటే ఏంటి ఎవరైతే అల్పజ్ఞ ఆత్మల యొక్క వాళ్ళ సంస్కార అల్పజ్ఞ అంటే బలహీన ఆత్మల యొక్క వాళ్ళ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారం అనుసారంగా ఏవైతే వాళ్ళకి సంకల్పాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయో ఆ సంకల్పాలే వాళ్ళ స్థితిని అలజడి కలిగిస్తూ ఉంటాయి వాళ్ళ స్థితికి వాళ్ళ స్థితిని కదిలిస్తూ ఉంటాయి ఇసు చెక్ కరో ఆర్ ఏ కదంబి శ్రీమత్కి బినా నాహో కమాయి జమాకర్ పదమా పదమా భాగ్యశాలి బనసంగే అందువలన చెక్ చేసుకోండి మరియు చేయించండి ఒక్క అడుగు కూడా శ్రీమతానికి విరుద్ధంగా మేము ఒక్క అడుగు కూడా వేయకూడదు అప్పుడే పదమాల సంపాదనాన్ని జమ చేసుకొని పదమా పదమ భాగ్యశాలీలుగా తయారు కాగలరు ఉంటున్నారు బాబా ఆచన్ మన్మే సర్వ్కి కళ్యాణికి భావన బనే రహి ఎహి విశ్వ కళ్యాణకారి ఆత్మక కర్తవ్యహే ఈరోజు స్లోగన్ మనస్సులో మనస్సుల సర్వుల ప్రతి కళ్యాణం యొక్క భావన తయారై ఉండాలి ఇదే విశ్వ కళ్యాణకారి ఆత్మల యొక్క కర్తవ్యము ఏంటి స్లోగన్ మనస్సులో సర్వుల ప్రతి కళ్యాణం యొక్క భావన తయారై ఉండాలి ఇదే విశ్వ కళ్యాణకారి ఆత్మల యొక్క కర్తవ్యము అంటున్నారు బాబా ఈరోజు బాబా ముఖ్యంగా ఏం చెప్తున్నారు మన యొక్క గతి మతి అన్నీ అతీతమైనటువంటివి కాబట్టి ఈ జ్ఞానంలో జ్ఞానం గుప్తమైనది కాబట్టి చాలా విశాల బుద్ధిగా అయ్యి అందరితోనే మనం సంబంధాన్ని జోడించుకోవాలి అంటున్నారు బాబా ఎప్పుడు కూడా లౌకికంలో గృహస్థంలో ఉండాలి గృహస్థంతో సంబంధాన్ని లౌకికంతో సంబంధాన్ని జోడించుకోవాలి కానీ లౌకికంలో ఏ సంబంధం అయితే ఆ సంబంధంతోనే మనం పిలవాలి కానీ మన తండ్రి ఎలా అయితే లౌకికంలో కూడా చూడండి తండ్రిని తండ్రి అనే చెప్తారు కానీ తండ్రిని ఎవరు సోదరుడు మా అన్నయ్య అని చెప్పరు కదా కాబట్టి బాబా చెప్తున్నారు అలా లౌకికంలో చాలా యుక్తిగా నడవాలి అంటున్నారు బాబా మరి బాబా చెప్తున్నారు స్త్రీ ఎప్పుడు కూడా వాళ్ళ పతిని వీళ్ళు మా సోదరుడు అని చెప్పకూడదు ఒకవేళ ఎవరైతే వీళ్ళు మా అన్నయ్య మా సోదరుడు మా అన్నయ్య అని చెప్పారనుకోండి వినేవాళ్ళు ఏమంటారు వీళ్ళకి ఏమైంది అని అనుకుంటారు కాబట్టి బాబా అంటున్నారు గృహస్థంలో ఉంటూ చాలా స్వయాన్ని చాలా మంచిగా సంపాదించుకుంటూ చాలా యుక్తిగా నడవాలి అంటున్నారు బాబా ఎలా అయితే చూడండి స్త్రీ ఎప్పుడు పతి యొక్క పేరు పేరు చెప్పదు కానీ పతి మాత్రం స్త్రీ యొక్క పేరు చెప్తూ ఉంటారు మరి బాబా అంటున్నారు గృహస్థంలో ఉంటే పతిని అన్నయ్య అని చెప్పడం అత్తగారిని ఈమె మా సోదరి అని చెప్పడం మా సోదరి అని చెప్పడం ఇలా కాదు అప్పుడు అలా అన్నారు అనుకోండి వీళ్ళు బుద్ధి ఏమైంది అని అనుకుంటారు కాబట్టి చాలా యుక్తిగా నడవాలి గృహస్థంలోని అంటున్నారు బాబా ఈ రోజుల్లో ఎందుకంటే చాలా మంది మాతలు ఉంటారు కదా బాబా అందరినీ సోదరి సోదరులు అనుకోమన్నారు కదా అని చెప్పి వీళ్ళు మా అన్నయ్య వీళ్ళు మా అక్క అంటారు కానీ అది లోపల భావం ఉండాలి అంటున్నారు బాబా బయటకు ఏ సంబంధం అయితే ఆ సంబంధాన్నే మనం పిలవాలి బయట వాళ్ళ దగ్గర కానీ లోపల మనకి భావన మాత్రం ఏముండాలి వీళ్ళు మా సోదరి సోదరులు అన్న ఆత్మిక భావం ఉండాలి కానీ బయటికి మాత్రం అలా పిలవటం కాదు అంటున్నారు బాబా అలా చాలా యుక్తిగా నడుచుకోవాలి ఎందుకంటే ఇది గుప్తమైన జ్ఞానం కదా ఇంకా బాబా ఈరోజు వరదానం కూడా ఏం చెప్పారు ఎప్పుడు మన్మతము పర్ పర్ మన్మతము పరమతాన్ని సమాప్తి చేసుకొని శ్రీమతం పైన నడుస్తూ ప్రతి అడుగులో పదమాల సంపాదనాన్ని జమ చేసుకొని పదమా పదమ భాగ్యశాలీలుగా అవ్వాలి అన్నారు బాబా ఏ పిల్లలైతే శ్రీమతం పైన నడుస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక్క సంకల్పం కూడా వాళ్ళకి పరమతము లేదా మన్మతం పైన వాళ్ళు ఒక్క సంకల్పం కూడా వాళ్ళు ఎప్పుడు చెయ్యరు ఒకవేళ ఏ పిల్లల యొక్క స్థితి అయితే ఆ స్థితి తీక్ష్ణంగా ఉండదో స్థితి తీక్ష్ణంగా లేనప్పుడు అప్పుడు తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక దగ్గర శ్రీమతంలో మన్మతము పరమతం మిక్స్ అవుతుంది అంటున్నారు బాబా మన్మతము అంటే ఏం చెప్పారు ఈరోజు బాబా ఎవరైతే అల్పజ్ఞ ఆత్మలు అనగా బలహీనమైన ఆత్మలు వాళ్ళ సంస్కారాలు అనుసారంగా వాళ్ళకి ఏవైతే సంకల్పాలు అవుతూ ఉంటాయో ఆ సంస్కారం అనుసారంగా ఆ ఉత్పన్నమయ్యే సంకల్పాలే వాళ్ళ స్థితిని వాళ్ళ స్థితిని అలజడి కలిగిస్తాయి కదిలిస్తూ ఉంటాయి వాళ్ళ స్థితిని అంటున్నారు బాబా అందువలన బాబా ఈరోజు ఏం చెప్తున్నారు స్థితి ఎలా ఉంది అనేది చెక్ చేసుకోండి మరియు చేయించండి అంటున్నారు బాబా ఒక్క అడుగు కూడా ఎప్పుడు శ్రీమతానికి విరుద్ధంగా ఒక్క అడుగు కూడా వేయకూడదు అప్పుడే పదమా పదమ భాగ్యశాలీలుగా తారికాగలము అంటున్నారు శాంతి Mm hmm.